తండ్రులైన పిల్లలకు క్రీస్తు యేసు నందు శుభము కలగాలని కోరుతూ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగముపై కూర్చున్న స్త్రీ 7 తలలు 10 కొమ్మలు ఆ ప్రస్తావనలో పతనమైన మహాబాబిలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ స్త్రీ బాబిలు కనుక 5వ వచనంలో మనం చూస్తే మర్మము వేశ్యలకును భూమిలోని ఏక్యమైన వాటికిని మర్మము సీక్రెట్ ఏంటంటే వేశ్యలకును భూమిలోని ఏక్యమైన వాటికిని తల్లి అయిన మహాబాబిలు. ఆ స్త్రీ 4వ వచనం ధూమ్ర రక్త వర్ణాలు అంటే ఇవి ఎక్కువగా మనం ఇస్లాం దేశాల్లోని రాజవంశీకులు వాళ్ళ ప్యాలెస్లు వాళ్ళ విలాస మందిరాలు వాళ్ళ సోఫాలు వాళ్ళ కుర్చీలు రకరకాల ప్రపంచంలో ఉన్న రకరకాల కలర్స్ క్లాత్స్ రప్పించుకుంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో దొరికే ప్రతి మూల పదార్థాన్ని కూడా వాళ్ళ దేశంలో ఈరోజు ఒక దుబాయ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రపంచంలో ఆస్ట్రేలియాలో ఉన్న గొప్ప నిర్మాణాలేంటి, ఫ్రాన్స్లో ఉన్న గొప్ప నిర్మాణాలేంటి, అమెరికాలో ఉన్న గొప్ప నిర్మాణాలేంటి, ఇలా అగ్రరాజ్యాలు ప్రపంచ దేశాలలో ఏ ఏ దేశాలలో అతి ఖరీదైన విలువైన భవనాలు కానివ్వండి, వాళ్ళ జీవితాలను అలరింపజేసే నిర్మాణాలు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఫ్లోర్స్తో బుర్జ్ ఖలీఫా కట్టించడ రాజు నెంబర్ 1 ఒకప్పుడు న్యూయార్క్ వచ్చింది, ఆ తర్వాత టోక్యో వచ్చింది. ఇలా వరుసగా మనం సీరియల్గా చూసుకుని ఉంటే ఈరోజు చివరికి బుర్జ్ ఖలీఫా వచ్చింది. ఇక ఇస్లాం దేశాలు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బాగా ధనవంతులైన దేశాలు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అత్యాధునిక నిర్మాణాలన్నీ కూడా వాళ్ళ కార్లు బంగారం, వాళ్ళ కుర్చీలు బంగారం, ఈవెన్ వాళ్ళ టాయిలెట్స్ బంగారం. మరణించిన సదామే తన బాత్రూమ్ని ఆనాటి 200 కోట్ల 1990 నాటికి 200 కోట్ల విలువైన బాత్రూమును కట్టించుకున్నాడు బంగారంతో. కనుక ఈ స్త్రీని పొగుడుతున్నాడు అంటే లోకంగా సమాజాన్ని మోసం చేయటానికి ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రమును ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఇక గెటప్ ఎలా కనబడుతుందంటే ఈ ఊహాచిత్రంలో మీరు చూడవచ్చు ఒక అందమైన స్త్రీ, ఎర్రటి మృగం అనండి, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఒక స్త్రీని సూచితున్నాయి.
ఆ జంతువే భయంకరం అనేదంటే ఆ జంతువు మీద కూర్చున్న ఈ స్త్రీ ఇక తన చేతిలో ఉన్న బంగారు రత్నములతోనూ ముత్యములతోనూ బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే ఏమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన కుడి చేత పట్టుకొని ఉండెను. అంటే ప్రపంచాన్ని జనాన్ని ప్రపంచ జనాన్ని తన వైపు తిప్పుకోవాలి. ఇక స్త్రీలో ఆమె నేర్పిన విద్యలు ఈ బంగారం వజ్ర వైడూర్య మాణిక్యాలను చూపించి పొగరుతో తలలు కొమ్ములు కలిగి జనాన్ని పొడుచుకు తింటుంది, జనాన్ని సాధించుకు తింటుంది, జనాన్ని తన వైపు త్రిప్పుకుంటుంది, జనాన్ని తన వెనక నడిపించుకుంటుంది. ఏహ్యమైన ఈ పబ్లిసిటీ ఈ ఇంత యాడ్ ఈ రకమైనటువంటి యాడ్ ఎందుకు చూపించిందంటే కనిపించింది జనానికంటే ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేతిలో పట్టుకొని ఉండేను అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 25వ వచనం నుంచి దేవుణ్ణి తెలుసుకోవటానికి మీరు ప్రకృతిని చూస్తే చాలు, బంగారాన్ని చూడండి, వెండిని చూడండి, వైడూర్యాలను చూడండి, ఇవి చెప్పలేదండి మహానుభావుడు మన కన్న తండ్రి, అవి చెప్పలేదండి. మీరు సృష్టిని చూస్తే నా సంగతి మీకు అర్థమవుతుంది, ఎందుకంటే అవి సజీవ సాక్ష్యాలు, మీ కొరకు నేను వాటిని కలిగించాను, మీరు వాటిని అనుభవిస్తూ హ్యాపీగా నేను నియమించిన కట్టడల్లో మీ జీవిత విధానాన్ని మార్చుకోండి అని నేను అంతవరకు చెప్పొస్తే 25వ వచనం నుంచి చూస్తే వాళ్ళు విడిపోయి ఈ సువర్ణ పాత్రలో కలిగినటువంటి ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి వాటిని మోహించి కోరికలతో అట్టివారు దేవుని సత్యాన్ని వాక్యాన్ని అబద్ధానికి మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. బంగారాన్ని పూజిస్తారు, వజ్రాలు పూజిస్తారు, వైడూర్యాలు పూజిస్తారు, అందాలను ప్రేమిస్తారు పూజిస్తారు, ఏమండి బట్టలను ప్రేమిస్తారు పూజిస్తారు, స్త్రీలను పూజిస్తారు ప్రేమిస్తారు. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అవి మనుషుల చేత సృష్టింపబడిన వాటిని, దేవుని చేత సృష్టింపబడిన వాటిని పూజిస్తున్నారా? వాళ్ళు కూడా ఈ మధ్య లేరండి. ఇప్పుడు గతంలో మన భారతదేశంలో ఉన్న మన వాళ్ళ సంస్కృతి గురించి మనం ఆలోచిస్తే ప్రకృతిలో ఉన్న దాతల్ని మానవ కళ్యాణానికి ఉపయోగపడినటువంటి ప్రకృతిలోని వాటిని వీళ్ళు పూజిస్తారు. ఎలాంటి పూజ అది? ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు తన ప్రకాశమానంతో భూమి మీద ఉన్న వైరస్లు కానీ బ్యాక్టీరియాలను కానీ అన్నిటినీ నాశనం చేస్తాడు. అశుద్ధం అనేదాన్ని, కంపు అనేదాన్ని తీసిస్తాడు. ఒక వర్షం ఉందనుకోండి, నేలను తడిపి మానవాళి ఆకలిని తీరుస్తుంది దాత. వీటిని ఒక చెట్టు అది పళ్ళు పళ్ళిస్తుంది మానవాళికి,
కనుక వీళ్ళ మనోభావాలలో, మన హైందవ సోదరుల మనోభావాలలో వాటిని దేవతలుగా దేవుళ్ళుగా వాళ్ళు వాళ్ళ భావాలతో వాళ్ళు ఆలోచించగలుగుతున్నారంటే ఒకనాటి భారతదేశ సంస్కృతిలో అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాళ్ళు అలా చేయటం లేదు, ఎందుకంటే డబ్బుకి ఇచ్చిన విలువ, బంగారానికి ఇచ్చిన విలువ, కరెన్సీకి ఇచ్చిన విలువ, ఆస్తులకు ఇచ్చిన విలువ, అంటే వీళ్ళు సృష్టించుకున్నవి. వీళ్ళు బంగారం బిస్కెట్లుగానో బంగారం ఇటుకలుగానో మార్చుకొని క్రైస్తవుడు కానీ ఇస్లాం కానీ హైందవుడు కానీ బంగారాన్ని ఇటుకలలా మార్చుకొని భూగర్భాలలో వాళ్ళ నివాసాల్లో దాచుకుంటున్నారు. అలాగే వజ్రవైడూర్యాలని, అలాగే మణిమాణిక్యాలని, అలాగే కరెన్సీ కట్టల్ని, అంటే వీళ్ళు చేసుకున్నారు వాటిని భద్రపరచుకోవటానికి. దేవుడు సృష్టించిన వాటిని విడిచిపెట్టేసి తాము సృష్టించుకున్న వాటిని పూజించి సేవించిరి. పూజించి సేవించుకుంటున్నారు. ఆ స్థితికి మన భారత సంస్కృతి కానివ్వండి, మన ఇస్లాం సంస్కృతి కానివ్వండి, తర్వాత క్రిస్టియన్ సంస్కృతి కానివ్వండి, వీళ్ళందరూ అలాగే మనీకి దాసులైపోయారు. వీళ్ళు లోకానికి, లోకంలోని విలువైన వాటికి దాసులైపోయారు. ఎందుకంటే ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దారుణమైన అతి ఘోరాతి ఘోరమైన దశకు తీసుకొచ్చింది, అదిగో ఆ ఎర్రని మృగం మీద కూర్చున్న ఆ స్త్రీ బాబెలు. ఇక తన క్యారెక్టర్ ఆకాశాన్ని అంటే శిఖరం కడదాం, మానవాళిలో పేరు తెచ్చుకుందాం. ఈరోజు ఒక దేశం మీద పేరు కావాలి, నెంబర్ వన్లో ఉండాలి. ఒక దేశం మీద అలా పోటీ పడుతుంది, నేనంటే నేను, నేనంటే నేను, నేనంటే నేను. ఈ విధంగా ప్రపంచ దేశాలను మార్చింది, ప్రపంచ మానవాళిని మార్చింది. నెక్స్ట్ ఇంకేం చదువుతాడు చూడండి, 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన మానవ కోరికలలోనివి ఆ ఎర్రని జంతువు మీద కూర్చున్న ఆ స్త్రీ ఆ బంగారు పళ్ళెంలో తన కుడి చేత పట్టుకున్న ఆ పళ్ళెంలో ఉన్నవేంటో తెలుసా? చదువుతున్నాడు చూడండి, తుచ్చమైన అభిలాషలకు, తుచ్చమైన కోరికలకు వారిని అప్పగించాడు. వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, వాళ్ళు ఎలా మారిపోయారు, ఆ బంగారు గిన్నెలో పట్టుకున్న ఆ సంపద, బంగారు గిన్నెలో, బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఒక పాత్ర పట్టుకొని ఉంది. ఇంకా పాత్రలో ఏమున్నాయి, ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. వాడు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు తా కామతప్తులకు అదే వ్యభిచార సంబంధమైన స్త్రీ. స్త్రీ మీకు బొమ్మ మీద ఫిగరేటివ్గా ఆయన బైబిల్లో రాశాడు తప్ప కనబడదండి. కరోనా ఎలా కనిపించదో ప్రపంచానికి, కానీ మానవ నాశనం, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా రాలిపోయారు కదండి, కనిపించదు. అది కనిపిస్తే నువ్వు జాగ్రత్త పడతావు. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి, తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకి పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు
దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. చేయరాని కార్యాలు ప్రసన్నబాబు గారు వివాహ విషయంలో సూటిగా బైబిల్ ఏమి బోధించింది సూటిగా చెప్తున్నాడు. బైబిల్ సూటిగానే చెప్తుంది. ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నారు అనుకోండి, ఇంకా ఒకసారి వాళ్ళు వివాహ బంధం అయిన తర్వాత ఏ ఒక్కరు మరణించినంత వరకు మరోసారి పెళ్ళిని కోరకూడదు. వాళ్ళలో ఎవరైనా మరణించారనుకోండి విడుదల పొంది మరొకరిని వివాహం చేసుకోవచ్చు. ఇక విడాకులు తీసుకోవటం, ఒకవేళ విడాకులు తీసుకున్నారు అనుకోండి మరో వివాహాన్ని చేసుకోకూడదు. విడాకులు తీసేసుకున్నాను కనుక నేను ఇంకొక ఆమెను చేసుకుంటాను, ఆమె ఇంకెవరినైనా చేసుకోవచ్చు. ఇది బైబిల్లో లేదండి, ఈ చట్టం బైబిల్లో లేదు. నువ్వు వివాహం చేసుకున్నా విడాకులు తీసుకున్నా విడివిడిగా ఉండండి. మళ్ళా మనసు నిలపకపోతే నీ భార్య దగ్గరికి వచ్చి రాజీ పడిపోయి మళ్ళా మీ పాత దాంపత్య జీవితాన్ని కొనసాగించండి. అది దేవుడు బైబిల్లో సూత్రీకరించినటువంటి గొప్ప నిజం. మనుషుల చట్టాలు నువ్వు బతుకున్నంత వరకే నీ మీద అప్లై అవుతాయి. మనుషుల చట్టాలు మనుషులు బ్రతుకున్నంత వరకే మనుషుల మీద అప్లై అవుతాయి. దేవుని చట్టం మరణించని మనుష్యుని మీద, ముగింపు లేని మనుష్యుని మీద, ముగింపు లేని చట్టంగానే అది మీద పడుతుంది. చాలా భయంకరమైనటువంటి, గల్ఫ్ దేశాల్లో శిక్షలు కాదండి. ఎవడైనా అక్కడ ఒక అమ్మాయిని చెరిపిస్తే వాడిని నడి రోడ్డును తీసుకొచ్చి సౌదీలో కాల్చి చంపేస్తారు. ఒకవేళ ఇది కఠినమైనదని మనం భయపడిపోతున్నాం, ఇంతకంటే కఠినమైనది దేవుని చట్టం. నిన్ను నిత్యము చంపుతుంది ఈ చట్టం, నీకు నిత్యము అమలు జరుగుతుంది ఈ చట్టం. చాలామంది ఆత్మహత్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ సమస్యలు నన్ను వదిలేస్తాయి నేను చచ్చిపోతే. లేదండి, బిగుసుకుంటాయి, నీ మీద బిగుసుకుంటాయి ఇవి. ఇప్పుడు అవతల పిల్లాడు మారాలి, అమ్మాయి మారాలి, మారడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. విడాకులు ఇచ్చేస్తారు, చెట్టు కింద కూర్చోనో ఇంట్లో కూర్చోనో లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళో, అటొకిద్దరు ఇటొకిద్దరు సాక్షి సంతకాలు పెట్టేసి విడాకులు తీసేసుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఆ విడాకులు చెల్లవు, దేవుని దృష్టిలో బైబిలికల్గా చెల్లవు, బైబిలికల్గా. అసలు విడాకులు ఇవ్వకూడదు. పెళ్లి చేసుకోకు అన్నాడు, పెళ్లి చూసుకుంటే విడిచిపెట్టకు అన్నాడు. పెళ్లి చేసుకోవద్దు, ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో పెళ్లి చేసుకోకు. మీరు పెళ్లి చేసుకున్నావు అనుకో విడిచిపెట్టకు. ఇంకా ఎందుకు ఇరుక్కుంటావు వెళ్ళి? నువ్వు ఇరుక్కుంటున్నావు అనే సంగతి నీకు తెలియదా? ఈ బంగారు పాత్రలో ఉన్నవి ఏంటంటే, పెళ్లి చేసుకొని ఒక భార్యతో ఏముంటావురా, ఎంతమందితోనైనా పోవచ్చు తెల్లవారు లెగిస్తే నువ్వు, ఆ చట్టాన్ని మీకు తీసుకొచ్చి పెడతాను అని. ఈరోజు ప్రపంచ దేశాల్లో అలాంటి చట్టాలు చేశారండి కొన్ని ప్రభుత్వాలు. సహజీవనం. ఆ వివాహం అయిన తర్వాతే ఆమెని ఆయన్ని అనుభవించిన తర్వాత మోసి తీరిపోగానే వీళ్ళు మూసట కొడతారు వాళ్ళకి. ఎవరికైనా కొత్తకు వింత పాతకు రోత అన్నారు, పండగ పూట పాత చింతకాయ పచ్చడైనా అన్నారు. వ్యభిచార సంబంధమైన మాటలు అవన్నీ. తొలినాళ్లలో ప్రేమించి ఆ ప్రేమ వేరు, వివాహమై దాంపత్యం చేసిన తర్వాత వాళ్ళ జీవిత విధానంలో జరిగే సంఘటనలు చూస్తుంటే అవి చాలా విచారకరమైనవి. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఆలోచించి ఒక మంచి నిర్ణయం. తల్లిదండ్రులు ఆలోచించిన దానికంటే వివాహం చేసుకోబోతున్న వ్యక్తులు బాగా ఆలోచించాలి. వాళ్ళకేముందండి, వివాహం చేస్తారు, వయసు అయిపోతే తొందరగా వాళ్ళు చనిపోతారు పెద్దవాళ్ళు, వాటబోట్ వాళ్ళ చిల్డ్రన్ ఏమవ్వాలి? కిందికి వెళ్ళేసరికి ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన దై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని నిండెను. రండి రండి, పిలుస్తుంది, ఇదిగో నా చేతిలో చూడండి సువర్ణ పాత్రలో.
ఇంతగా సువర్ణ పాత్రలో ఉన్నవి బంగారము వెండి వజ్రం ఐడ్యూరియల్ అనుకుంటున్నారా? చదవండి కిందకి వెళ్ళేసరికి రోమా పత్రికలో ఎలాంటి వివరణ అపొస్తలుడు పౌలిస్తున్నాడో దీని గురించి. సమస్తమైన దుర్నీతి చేత అట్టివారు, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరం అనే వాటితో నిండిపోయి కొండెగాళ్ళు, అపవాదకులు, దేవద్వేషులు, దేవుణ్ణి దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు, అహంకారులు, బింకములారవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగము లేనివారు, నిర్దయ దయాదాక్షిణ్యాలు లేనివారు. అదండి ఆ గిన్నెలో ఉన్న రత్నరాశులు. ఏమంటున్నాడు వాటి గురించి? ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రమును ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏహేమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని నిండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలో ఉన్న ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబాబెలు. దీనికి బాబెలను పేరు పెట్టాడు. ఇదొక ఇన్సిడెంటు చరిత్రలో, పైది రూపకాలంకారంలో రాయబడిన ఒక ఇన్సిడెంట్ని రూపకాలంకారంలో రాస్తున్నాడు క్రొత్త నిబంధన పూర్తి అయ్యే నాటికి. అందుకే ప్రకటన గ్రంథం తర్వాత మరొక అంటూ జ్ఞానం లేదండి ఇంకా. అందుకే 66 పుస్తకాలలో 66వ పుస్తకం ప్రకటన గ్రంథమై, 66వ పుస్తకమైన ప్రకట చివరి పుస్తకంలో 22 అధ్యాయాలు మాత్రమే వ్రాయించి 22వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ఏమంటున్నాడు? దేనితో దీనితో కలపండి, దేనినైనా దీనిలో నుండి తీసేయకండి. 18-19 వచనాలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు ఎవడైనను వీటితో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన ఆ బంగారు పాత్ర వలన సంభవించిన విపత్తులు దేవుడు వాటిని కలుగ చేస్తాడు. ఎవడైనా ఈ గ్రంథములో చెప్పబడిన ఈ చివరి మాటలలో ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. తర్వాత ఏమన్నాడు? ఈ సంగతులను గుర్చి సాక్ష్యం ఇచ్చేవాడు నేనే, త్వరగా వచ్చాను. చూసారండి ముగిపోయిపోయింది. అందుకే బైబిల్లో వ్రాయబడినటువంటి వాస్తవాలకి ఏది మీరు మనం మిక్స్ చేయకూడదు. ఒక ఇన్సిడెంటు చరిత్రలో జరిగిన ఒక ఇన్సిడెంటు. ఏమండి చరిత్రలో జరిగిందా? అవునండి, ఇరాక్ ఉంది, ఇరాక్లో బాగ్దాద్ ఉంది, బాగ్దాద్లోనే బాబెల్ గోపురం కట్టారు, దాని పునాదులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నాయో లేదో మరి తెలియదు, శిథిలం చేశారేమో. దాని పునాదులు కూడా ఉన్నాయి, లాస్ట్ 60 ఇయర్స్ బ్యాక్ దాని పునాదులు కూడా బాగ్దాద్లో ఉన్నాయి. బాబెలు పెట్టే దానికి బాగ్దాద్ అని పేరు వచ్చింది. అందుకే బాగ్దాద్ అనే సినిమాలు తీసి బాగ్దాద్ గజదొంగ అని కూడా సినిమా తీశారు. ఈ బాగ్దాద్లో మంచివాడు లేడా? బాగ్దాద్ గజదొంగనే అది, ఆ సిటీకి ఉన్న పేరు, ఆ ప్రాకారానికి ఉన్న పేరు, ఆ వండర్కు ఉన్న పేరు. అది ప్రపంచంలో ఏ మనిషి ఆలోచనలో లేని వండర్ వాళ్ళు ఆలోచించారు. ఆ రోజు ఆకాశాన్నంటే శిఖరం, 162తో బుర్జి కలిపి ఆగిపోయాడు, ఇంజనీర్లు ఆగిపోయారు. దుబాయ్లో 162 ఆపేశారు, ఇంక లాభం లేదు పైకి. ఇంక పైకి వెళ్ళామంటే లాభం లేదు అనుమానం. కింద పునాది ఇసుక, కింద ఉన్న పునాది ఇసుక ఎడారి. ఆ 162తో సరిపెట్టేద్దాం. ఇంకా అమెరికా 111 వెళ్ళింది న్యూయార్కు, కూర్చొచ్చాడు కదా
డబ్ల్యూటీసీ టవర్స్ బిన్ లాడన్, అందులో ఒక 111 111 మీద హెలికాప్టర్ దిగేది. రెండు బిల్డింగ్లు డబ్ల్యూ ట్విన్ టవర్స్ అంటారు, అందుకే జంట టవర్స్ అని భూమిలో కల్పేశాడు. 111 కదా, అయితే నేను ఎంత కడతానో అంత కడతానని. ఇప్పటికి మనిషికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి, ఇంజనీరింగ్ టెక్నాలజీని బట్టి ప్రపంచంలోని టెక్నాలజిస్టులందరినీ రప్పించి ఇంజనీర్స్, సివిల్ ఆర్కిటెక్ ఇంజనీర్స్ని అందరినీ రప్పించి, అందరి ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 162తోనే ఎందుకు ఆపేశాడంటే, ఇంకా అక్కడి నుంచి తట్టుకోలేకపోతున్నారు వాతావరణానికి. రేపొద్దున మరొకడు వస్తాడు, ఆడు 172 కట్టచ్చు. పోటీ ఇప్పుడు ప్రపంచంలో పోటీ అండి. కానీ బాబెల్లో ఆ బాగ్దాదు ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న జనమంతా కూడా అక్కడ పోగొయ్యారు. చరిత్రలో ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన మానవులు ఆసియాలో, మొట్టమొదటి ఆసియాలో మర్చిపోకండి, ప్రపంచ మానవాళి ఉనికి ఏషియా, ఇతర ఖండాల్లో లేరు. హిస్టరీ, భౌగోళ చరిత్ర, ఈ చరిత్రలో నరజాతి మిడిల్ ఈస్ట్లోనే ఉన్నారు. వెళ్ళిపోతున్నాం, సైన్స్లోకి వెళ్ళిపోయాం, చరిత్రలోకి వెళ్ళిపోయాం, బైబిల్ నుంచి చరిత్రలోకి వెళ్ళిపోయాం. చరిత్రలో మనుషులందరూ అక్కడ కూడుకున్నారు, ఒక భాష అయిపోయింది, మంచి యూనిటీని వాళ్ళు తీసుకున్నారు. ప్రపంచాన్నంటే శిఖరాన్ని కడదామంటే కడదామంటే కడదామన్నారు, కానీ ఆ పైకి వెళ్ళేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది పాపం వీళ్ళు ఊహించటం లేదు. మతిమాలిన వాళ్ళు, అనుకున్న దానిని చేయడానికి మొండి ప్రవర్తనతో ముందుకు పోయేవాళ్ళు. సదంగడ్ అంతే కదండి జిహాద్. జిహాద్ అని ప్రపంచాలు మీరు అందరూ ఒక పక్క వెళ్ళిపోండి, దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు, మేమే గెలుపు మాదే, దేవుడు యుద్ధం చేస్తున్నాడు, ఇస్లామిక్ దేశాన్ని స్థాపి ప్రపంచం అంతా ఇస్లామిక్ని స్థాపిస్తాడు, ఇస్లాంని అన్ని ఇస్లాం దేశాలు నమ్మాయి, కనబడకుండా లోన సదాముకు అనుకూలంగానే ఉన్నాయి చాలా దేశాలు. అలానగర రాజ్యాలకు పోయి అలీన దేశాలన్నీ ఒకటైపోయి కనుక మెజారిటీ అమెరికాతో పొత్తు పెట్టుకున్నాయి కనుక వాళ్ళతో వాళ్ళకు భయపడి అంటే అంటనట్టుగా కనబడినట్టుగా దూరంగానే ఉన్నారు. ద ఫుల్ హిస్టరీ ఆఫ్ ది బాగ్దాద్, ఫుల్ హిస్టరీ ఆఫ్ ది ఇరాక్. ఎవరేం చెప్పినానండి, నేను బైబిల్ మాత్రమే చదువుకున్నాను, బైబిల్లో ఉన్న పాండిత్యాన్ని నేను చెబుతున్నాను. ఎవరేమనుకోండి, ఎవరేమనుకోండి, నో నేనేం ఫీల్ అయ్యేది లేదు. కానీ ఎప్పటికైనా ఇది నిజం అవుతుంది. ఎలియన్స్ లేరన్నాను, ఎప్పటికైనా అది నిజం అవుతుంది. ఆస్ట్రాయిడ్స్ భూమి తాకేస్తాయి అన్నాడు, అది ఎంత వేగ జరిగే పని కాదంటున్నాను. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని హైందవ సోదరులు గొప్ప నమ్మకం. దేవుని ఆలోచన లేకుండా ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని గుద్దేస్తాయని నాసా వాడు చెప్పడం దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇది పిటి సుందర్రావు చెప్పే సర్వసత్యం. దుష్టాలోచన వచ్చింది వాళ్ళకి, ఆకాశానంటే శిఖరం, ఆకాశానంటే 162 కేళ్ళు ఆగిపోయారు కదా. నేటి కాలంలో 162 ఆగిపోతే నువ్వెక్కడ ఆకాశాన్ని కడతావురా. ఇప్పుడు ఆకాశం ఎక్కడుందో తెలియక శాస్త్రవేత్తలు, ఈరోజు శాస్త్రవేత్తలు విశ్వం యొక్క అంచులు తెలియకున్నారు. వాళ్ళు అంచులు తెలియదు వాళ్ళకి, ఒకడు స్థూలాకారం అంటాడు, ఒకడు దీర్ఘచతురస్రాకారం అంటాడు, ఒకడు ఇంకే ఆకారం అంటాడు, ఏటో ఎవడు నోటుకు వచ్చింది వాడు శాస్త్రం చెప్తున్నాడు. ఊహించిన శాస్త్రాలు ఎందుకురా, బయటకు పైకి వెళ్తే ఉండలేరు. భూమి మీద దేవుడు ఏమన్నాడు మనిషిని సృష్టించిన తర్వాత, అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో, మీరే దగ్గర పైకి వెళ్తారు, నేను పొలిమేరలు వేశాను, మీరున్న చోటుకి పొలిమేరలు వేశాను, దేశాల మధ్య పొలిమేరలు, సముద్రాల మధ్య పొలిమేరలు, ఆకాశంలో పొలిమేరలు, భూభాగం అంతా పొలిమేరలతో ఉంటాయి అన్ని దేశాలు.
పొలిమేరలు ఎందుకంటే నువ్వు ఆ దేశానికి వెళ్ళకూడదు, ఆ పొలిమేర దాటకూడదని. దేవుడు కూడా భూమి మీద ఉన్న నరుడు అనేవాడు దేవుడు వేసిన పొలిమేరను దాటకూడదు. అపొస్తల కార్యాలు 17 అధ్యాయం మహానుభావుడు అపొస్తలుడు పౌలు మాట్లాడుతున్న మాటలు అరిపయోగ మహాసభ దగ్గర మహాజ్ఞాని మహాజ్ఞానకూటమే యూరప్లో, అది గ్రీకులో. గ్రీకు శాస్త్రవేత్తలు తెలుసు కదండి, అరిస్టాటిల్ మహామహాశాస్త్రవేత్తల సాష్టాంగ ప్రమాణాలు చేస్తుంది లోకం, నేను కాదండి. ఐఎమ్ నాట్. అరబియోగ మహాసభ గ్రీకు మహాసభది పౌలును రమ్మన్నారు మాట్లాడడానికి. అక్కడ చెప్తున్నాడు చూడండి వాళ్ళకి జ్ఞానులకి, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకొచ్చున్నారు. అది యేసు అన్నమాట, యేసు కూడా అదే అన్నాడు. వాళ్ళు ఎప్పుడు చూసినా జ్ఞానం 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 జ్ఞానం. అందుకే అరిస్టాటిల్ అక్కడ పుట్టాడు. గ్రీసుస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు శుచిక్రియలు చేయమని అడుగుతున్నారు అంటాడు. అందుకే కనుక అరబియోగ మహాసభలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు, యావత్తు భూమి మీద కాపురం, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు, యావత్తు భూమి మీద కాపురం, భూమి మీద కాపురం, భూమి మీద కాపురం, అంగారకుడ మీద కాపురం, చంద్రుడి మీద కాపురం, ఇంకొక దగ్గర కాపురం. ఎందుకురా ఈ కాపురాలు, భూమి మీదే నీ కాపురం సరిగ్గా లేనప్పుడు, భూమి మీదే నీ కాపురం సరిగ్గా లేనప్పుడు ఇతర గ్రహాల్లో కాపురాలా, విశ్వంలో కాపురాలా, అంతరిక్షంలో కాపురాలా? తప్పు చేస్తుంది మానవ ప్రపంచం. ఇదిగో తీసుకెళ్ళడానికి కోట్ల రూపాయలు టిక్కెట్ పెట్టారు, 2023 కల్లా తీసుకెళ్తా ఉన్నారు. ఈ మాటలు గడిచిన 50 ఏళ్ళని చెప్పుకుంటూనే వస్తున్నారు. పీడి సుందరం వినుకుంటూనే ఉన్నాడు. అదంతా ఒక పెద్ద గాసిప్. నమ్మను, భూమి మీద తిన్నగా ఉండని వాడివి, భూమి మీద ఏమి లేదని నువ్వు బంగారగుడ దగ్గరికి వెళ్తున్నావు, భూమి మీద ఏమి తక్కువని నువ్వు చంద్రమండలం మీదకి వెళ్తున్నావు నీళ్ళు ఉన్నాయని. అంటే అక్కడ కూడా కానీ నువ్వు బతకవని చెప్తున్నాడు పీడి సుందర బైబిల్ బట్టి, ఇదిగో ఈ వచనాన్ని బట్టే. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆదాము నుండి ప్రతి జాతి మనుషుల్ని ఈరోజు ప్రపంచంలో ఉన్న 760 కోట్ల మందిని సృష్టించి దేవునిని ఒకవేళ వారు తడవులాడి కనుగొందురేమో అని నిజంగా దేవుని చూస్తే అప్పుడప్పుడు దేవుని తడువులో వీడు దేవుని తడువులాడతారా? ఆ రూటు దేవుని పక్క వెళ్ళిపోద్దంటే వెంటనే మొహం చూపిస్తుంటాడు ఇటు. ఆ రూటు న్యాయం పక్క వెళ్తుందంటే టాప్రం నోరు తిప్పేసుకుంటాడు, మొహం తిప్పేసుకుంటాడు ఇటు. ఆ రూటు ధర్మం వైపు వెళ్తుందంటే అటుపక్కొద్దు. న్యాయం ధర్మం అన్నీ చెప్పు, సింహాల గురించి మాట్లాడతావే, పోలీసు వ్యవస్థలు అండి ఈ మూడు సింహాలు, ప్రతి సింహం గురించి నువ్వు మాట్లాడుతున్నావే. అసలు సింహము కంటే ఘనుడవైన మానవుడు నువ్వు ఎలా ఉన్నావు అసలు తెలుసా? డైలాగ్ డెలివరీ ఇవ్వటం కాదు, డైలాగ్ డెలివరీకి సాహిత్యం రాయడం కాదు, జీవించటం నేర్చుకో. నో డైలాగ్స్, నో రైటింగ్స్, క్యారెక్టర్. నీ క్యారెక్టర్ మార్చుకో. భూమి కాని పొలిమేరలను ఏర్పరిచాను, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. పొలిమేర దాటావా భూమిలోకి దిగవు. ఎలాగా అదేలా చెప్పగలవు? భూమి ఆకర్షణ కోల్పోతాం, విధవ కథలన్నీ చెప్తావు. నువ్వు వెళ్తే కదా తెలిసింది ఆకర్షణ నుంచి బయటపడ్డావని. ఆడెవడో పోయి ఉంటాడు అంతే కదండి. కరెంటు వైర్ను పట్టుకున్నంత వరకు మాడిపోతాడనే సంగతి ఎవడో మాడిపోయినంత వరకు ఇక్కడ చూసి ఉండడు కదండి. కరెంటులో చేయబెడితే మాడిపోతావు. హై వోల్టేజ్ ట్రైన్లో నడిపే పవర్స్ వైర్స్ పట్టుకుంటే బుడిగైపోతాడు. ఆ ట్రైన్ మీద బుడిదలో పడిపోతాడు, నా ఎండిపోయిన కోడిలాగా. భూమి ఆకర్షణ శక్తి కోల్పోతే గాలిలోకి పోతావు, నీ కాళ్ళు చేతులు మోపపడవు, పట్టుకు దొరకవు, నువ్వు తూగిపోతుంటావు. అదే నీకు పొలిమేర, అది దేవుడు బైబిల్లో రాయించిన పొలిమేర.
నీకు పొలిమేరలను ఏర్పరిచాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇది దాటకు నాయన. రాముడు గీత గీశాడట. రాముడా లక్ష్మణుడా? లక్ష్మణరేఖ అన్నారు. ఎస్, లక్ష్మణుడు గీత గీశాడు. వదిన, గీత దాటితే నిన్ను మేము కాపాడలేం. సీత గీత దాటితే ఎంత ప్రమాదం, ప్రమాదంలోకి వెళ్ళిపోయిన సంగతులు మన హైందవ సోదరుల వల్ల మనం విన్నాం. దేవుడు గీసిన గీత దాటుతావా? భూమి మీద నీకున్న పొలిమేరల గీత, పక్కన ఉన్న పాకిస్తాన్కు గీత దాటితే మనం బాంబే చెప్పేస్తాడే, పక్కన ఉన్న చైనా వాడు మన దేశం అడుగు పెడితే మనం వెంటనే యుద్ధానికి సిద్ధపడిపోతామే. ఇక్కడ పొలిమేరలకి ఇంత పవర్ ఉంటే, మనుషులు గీసుకున్న పొలిమేరలకి ఇంత పవర్ ఉంటే, దేవుడు గీసిన పొలిమేర దాటిపోతావా? ఇలా వెళ్ళిన వెంటనే తీసుకెళ్ళి మొత్తం ఒకటి ప్రాక్టికల్గా ఒకటి తయారు చేసి పైకి వెళ్ళిన కొన్ని నిమిషాలకి వెంటనే కిందన పడిపోయి కూలిపోయింది అది స్పేస్ షటిల్. చదువుతున్నాం మనం, ఆయన ఆగరండి. వీళ్ళు ఫెయిల్యూర్ అయితే మాత్రం అవి పెద్దగా చెప్పరు. ఎందుకంటే తర్వాత మనల్ని అందరూ ఇరికించాలి. ఎందుకంటే దాని మీద కూర్చున్నది వేశ్య. దాని మీద కూర్చున్నది వేశ్య అండి, కానీ బయటకు ఎలా కనబడుతుంది? అది కూర్చునే జంతువేటి ఎర్రనిది, ఎర్రని మృగము, ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు, 7 తలలు, ఎంత పొగరు కొమ్ములు, ఎంత జ్ఞానము సంపూర్ణం. అది దేవుడికి లొంగుతుందా? దాని ప్రతిభ చూపిస్తుంది. తీసుకెళ్ళిపోదు అంతరిక్షంలోకి, తప్పదు. నేను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరో ఒకరు తీసుకెళ్ళి చంపేస్తుంది పైన. అలా భ్రమింపచేస్తుంది. అది ఎక్కడ పుట్టింది? బాగ్దాద్, ఇరాక్. ఆకాశాన్ని అంటే శిఖరాన్ని గొప్ప పేరు, రెండు మనకు వాంటింగ్. ఒకటి ఆకాశాన్ని అంటే శిఖరం, రెండు భూమి మీద పేరు. ఉన్నవాళ్ళు మీరే కదా అక్కడ, అంటే తరతరాలు చెప్పుకోవడానికే నువ్వు ముందు మాస్టర్ ప్లాన్ వేశావు. దేవుని పిల్లలారా, ఇంతకీ దానిలో ఉన్నబెట్టి ఏది పెట్టి వాళ్ళ లోపల ఏముంచుకొని పని చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం పెట్టుకో ఏముంచుకొని పని చేస్తున్నారు? రోమపత్రిక 1:29 సమస్తమైన దుర్నీతి చేతను, 29వ వచనం గ్రోమిలకు రాసిన పత్రిక 1:29 సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండుకొని కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులు కవిదేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, దయాదాక్షిణ్యాలు లేనివారు, ఇట్టి కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారనే న్యాయ విధిని బాగుగా ఎరుగుయుండియు. అంతరిక్షంలోకి వెళ్తే పోతావనే సంగతి అందరికీ తెలుసుండియు. ఆ ఎందుకు పోద్ది? చావు అనేది ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఇప్పుడే చచ్చిపోతామని ఏముంది? ఇలాట కథలన్నీ చెప్పి జనాన్ని మృత్యుముఖంలోకి నడిపిస్తుందండి. ఏండి, మాటలు చాలా అవసరం అండి సమాజానికి ఈరోజు. ఈ మాటలు చాలా అవసరం సమాజానికి. కానీ తెలుసుకుంటారా? తెలుసుకోవడానికి రత్నరాశ వైభోగ్యాలకు దాన్ని చూస్తుంటే మతిపోతుంది. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది, ఏకీయమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను.
దాని నొసట దాని పేరు ఎలాగో రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకు, మర్మము ఏమనగా వేశ్యలకును భూమిలో ఏక్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబాబెలు. మరియు ఆరవచనం, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఎందుకంటే భక్తులు రక్తం. ఏం తాగుతుంది నాయన? పరిశుద్ధుల రక్తము, దేవుని కొరకు ప్రాణాలు కోల్పోయిన వారి రక్తము. ఆ రక్తము చేత మత్తిల్లుతుందట. ఆ రక్తము చేత మత్తిల్లి ఇండుట చూచితిని. పద్దెనిమిదో అధ్యాయంలో అంటే ముందుకెళ్తాం మనం పాఠంలోకి. ముందుకెళ్ళేసరికి అందులో మనకి కనిపిస్తుంది 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ వచనంలోను కింద 18వ వచనంలో వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వీళ్ళు అయ్యో మేము ఇంత పని అయిపోయిందా, మేము ఇంతగా డ్యామేజ్ అయిపోయామా. 11-14 వచనాలు చూడండి. 18వ అధ్యాయం 11-14 వచనాలు లోకములోని వర్తకులను ఆ బాబెలు పట్టణమును చూచి, అంటే ఆ స్త్రీ అన్నారు ఇందాక, అదొక క్రూరమృగం మీద కూర్చుంది అన్నారు. దానికి 10 కొమ్ములు 7 తలలు అన్నారు. దాని రక్తవర్ణ రక్తవర్ణ బట్టలు ధరించుకుంది అన్నారు. బంగారు పాత్ర కుడిచేత పెట్టుకొని ఓ వజ్ర వైడూర్య రత్నరాశులతో జనాన్ని మోసం చేస్తుంది. ఇలా మోసపోయిన ఈ జనం దాని కిందకి వెళ్ళిపోయి ఏమంటున్నారు? ఆ పట్టణము చేత ఒకప్పుడు దౌర్భాగ్యపు లక్షణాల చేత ఆ మాటలు వినుట వలన ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడుస్తూ దుఃఖపడుతూ అయ్యో అయ్యో సన్నపు నారబడ్డలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రక్తములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన వలన మహాపట్టణమా, బాబెలు పట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయిను అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలిచిందురు. చివరికి ఇదేనండి, ఎవరికైనా మిగిలేది. 19వ వచనం, తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణమా, అందులో సముద్రం మీద ఓడలు గలవారు. ఓ షిప్ ఓనర్స్, వ్యాపారాలు దాని ఎందల అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయింది అని చెప్పుకుంటారు, కేకలు వేస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. వాట్ ఎ డేంజరస్ సిచ్యుయేషన్. ఇది ఎప్పుడు? వాళ్ళ ముగింపు వాళ్ళకి ఇలాగే ఉంటుందని దేవుడు రాయించాడు. దేవుని పిల్లలారా, తారుమారు దేవుడు ఒకటి చేస్తే దానిని తారుమారు చేయాలనుకుంది. ఈ పండు తినుదినమున నిశ్చయముగా చత్తురు దేవుడు చెప్పాడు. దేవుడు లేనప్పుడు వచ్చింది. ఏ పండు తినదినమునే నిశ్చయముగా చత్తురని దేవుడు అన్నాడు మీతో అని అడగలేదండి. దాని మేధాశక్తి, ఇది నిజమా? ఏమండి ఈ ప్రశ్న? అసలు సందర్భం లేకుండా, గతంలో ఏమి తెలియకుండా ఇది నిజమా అనే ప్రశ్న, విషయం తెలియకుండా ఆకాశం పైకి వెళ్తే ఉండవని, భూమి మీద పేరు వచ్చేస్తుందని విషయం తెలుసుకోకుండా
ఆదాము దగ్గరికి వచ్చి అప్ప దగ్గరికి వచ్చింది ఇది నిజమా. ఏమన్నాడు ఆదికాండం 3వ అధ్యాయం ఫస్ట్ రంగప్రవేశం చేసిందండి సేటన్, ఘట సర్పం. సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో. ఇదేంటండి స్టార్టింగ్ వర్డ్ అండి, ఈవిల్ నోట నుంచి వచ్చిన మాట, ఈవిల్ నుంచి వచ్చిన మాట అందాం. ఈవిల్ నుంచి, దుష్ట శక్తి నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రారంభపు మాట ఇది నిజమా. బుర్రున్న ఏ ఆడైనా ఏ మగైనా ఏటి నిజం, ఎవరు నువ్వు అని ఈరోజు అడుగుతాం. ఎవరైనా మన ఇంటి దగ్గరికి తలుపు కొట్టి ఇది నిజమా అంటే ఎవరయ్యా నువ్వు ఎందుకని అని మనం అంటామే, ఆ మాట కూడా అవ్వడగలేని పరిస్థితిలో ఉందా? భూజంతువులే కదా అవన్నీ, అవన్నీ ఆదాము వాళ్ళకి తెలుసు కదా. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావేంటి, ఏంటి నిజం, ఏది అబద్ధం, ఏంటి నిజమా? అడగలేదండి, ఇది నిజమా మొదటి మాట. మొట్టమొదటి మరలా విప్పేసింది నోరు, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను నీరు తినకూడదని దేవుడు చెప్పానా, దేవుడు చెప్పానా, దేవుడు చెప్పానా, చెప్పినప్పుడు లేనప్పుడు, చెప్పినప్పుడు ఇది అక్కడ లేనప్పుడు, చెప్పినప్పుడు ఇది అక్కడ కనబడనప్పుడు ఎలా అడుగుతుంది ఇదంతా? ఏంటి దాని టెక్నిక్? టెక్నిక్ ఏమి లేదండి, అవ్వ బలహీనత. నీ బలహీనత నిన్ను మోసగించేవాడు క్యాష్ చేసుకుంటాడు, నీ బలహీనత నిన్ను మోసం చేయడానికి వచ్చేవాడు క్యాష్ చేసుకుంటాడు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు చెప్పినా, దేవుడు ఒప్పుకుంది, ఒప్పుకోవాలి కదా, దానికి తెలుసు కదా దేవుడని, దానికి తెలుసు దేవుడని. దేవుడు చెప్పినా అంటే ఎంత చక్కగా కాపీ చేసిందో చూడండి, ఏ పదం కూడా తప్పు మాట్లాడలేదు అది. దేవుడు చెప్పినా అంతేనండి, ఫస్ట్ వాయిస్ మొదటి శబ్దం, సాతాను నోట నుండి వచ్చిన ప్రారంభ శబ్దం, ఇది నిజమా. అదే బాబెల్లో ఉంది, అదే 2021 ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. దేవుడి గురించి అయితే ప్రశ్నిస్తావు, నీ క్యారెక్టర్ గురించి ప్రశ్నించవు, నీ వ్యాపారం గురించి ప్రశ్నించవు, నీ దగాకోరుతనం గురించి ప్రశ్నించవు, నీ పాపాల గురించి ప్రశ్నించవు. ఏ ప్రశ్న అని అడిగితే దేవుని గురించి ప్రశ్న, మంచి గురించి ప్రశ్న, న్యాయం గురించి ప్రశ్న, ధర్మం గురించి ప్రశ్న, పుణ్యం గురించి ప్రశ్న. ప్రశ్నలు మంచి వాటి మీదే ఉంటాయి, బాగా ఆలోచించాలి మీరు. సాతానుగాడు ప్రశ్నలు మీరు చేసే ఉత్తమమైన కార్యాల మీదే ప్రశ్నలు పూనుకుంటాయి. వద్దు, ప్రశ్న వచ్చింది అంటే నిన్ను కాటేయటానికి నీ ముందు నిలబడింది అని అర్థం. గాడ్ బ్లెస్ యూ, రేపు కలుసుకుందాం.